దివ్యాంగులకు అండగా ఉంటూ వారిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం వద్ద గల దివ్యాంగుల కాంపోజిట్ రీజనల్ సెంటర్లో భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో వారి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తులు పాల్గొన్నారు. 225 మంది విభిన్న ప్రతిభావంతులకు 39 లక్షల రూపాయల విలువ గల 316 రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భగవంతుని చిన్న చూపుతో కొందరు దివ్యాంగులుగా పుట్టడం బాధాకరమన్నారు. అలాంటి దివ్యాంగులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎంపీ నిధుల సహకారం, భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో వారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలింకో సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇది 316 మందికి 12 రకాలైన సహకారంతో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంపిక కాబట్టిన అర్హులైన దివ్యాంగులకు వెంకటాచలం మండలం నందు శిబిరం ఏర్పాటు చేసి ఉపకరణ పరికరములు అందజేయటం జరుగుతున్నది. ఈ ఉపకరణ పరికరములు దివ్యాంగులు దైనందిన కార్యక్రమాలను సులభతరం కాబడి అందరితో పాటు సమానంగా సమాజంలో మెలుగుటకు తోడ్పడతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా 225 మందికి దివ్యాంగులకు 316 రకాల ఉపకరణ పరికరములను 38,71,000 విలువలతో అందజేయటం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపటం జరుగుతుంది. రాబో కాలంలో మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మరియు పార్లమెంటు సభ్యులు చేతులమీదుగా ఎన్నో బహుత్తర కార్యక్రమాలు చేపట్టాలని వెంకటాచలం సిఆర్సీలో అలింకో ఆధ్వర్యంలో సోదరుడు తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి సౌజన్యం దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, అదేవిధంగా ఈ సిఆర్సి ఈ సెంటర్ డైరెక్టర్ రాజమణ్ పాల్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉపకరణాల పంపిణీని ఈరోజు చేపట్టడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 225 మందికి 316 రకాలైనటువంటి ఉపకరణాలు పంపిణీ చేయడం, అందులో భాగంగా సుదీర్ఘకాలంగా అడుగుతున్నటువంటి బ్యాటరీ ట్రైసైకిల్స్, 66 బ్యాటరీ ట్రైసైకిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం ఈ సెంటర్లో. దీనికి సంబంధించి ఒక్కొక్క దానికి 25,000 రూపాయలు
కేంద్ర ప్రభుత్వం అలింపో ద్వారా పరిస్థే సంస్థ ద్వారా 17000 రూపాయలు సోదరులు గురుమూర్తి తిరుపతి పార్లమెంట్ నిధుల నుంచి అందజేయడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ఈరోజు మాకు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉపకరణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దివ్యాంగులకు సంబంధించి మంజూరు చేసేటువంటి పెన్షన్ని 40% ఉంటే కొంత 80% ఉంటే కొంత 80% దాటితే కొంత ఇవన్నీ లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులందరికీ 3000 రూపాయల పెన్షన్ ఇవ్వండి దివ్యాంగుల యొక్క అంగవైకల్య శాతంతో ముడిపెట్టుకోవాలని చెప్పి మార్గదర్శకాలు ఆదేశాలు ఇచ్చి దాని ప్రకారం ఈరోజు 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా చేతికర్రలు కావచ్చు అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కావచ్చు జిల్లా స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు వాటిని పంపిణీ చేయడం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పర్యటించినప్పుడు అనేక మంది బ్యాటరీ డ్రై సైకిళ్లు కోరడం కోరిన విధంగా వాళ్ళకి ప్రత్యేకించి అలింకో సంస్థ ద్వారా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు పడి సోదరుడు గురుమూర్తి గారి సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంప్ నిర్వహించి ఆ రోజు అక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఏమేమి ఉపకరణాలు అవసరమవుతాయో వాటన్నిటి నేను నమోదు చేసి వాటన్నిటిని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇది దివ్యాంగులకు సంబంధించి మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దివ్యాంగులకు సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ఆత్మ సంతృప్తిని కలిగించేటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి గురుమూర్తి గారికి అదేవిధంగా ఈ సిఆర్సీ డైరెక్టర్ రాజమన్ పాల్ గారికి అలింకో సీఓగా ఇక్కడికి వచ్చేసినటువంటి రవిశంకర్ గారికి అదేవిధంగా డిజేబుల్డ్ వెల్ఫేర్ సంస్థకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోదరి అరుణమ్మ గారికి కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి అండగా నిలవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ సమాజంలో అవసరం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. సర్వేపల్లి నియోజకవర్గంలోని సిఆర్సీ సెంటర్ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు రూపకల్పన చేయడం గౌరవాలు గౌరవం ఆదింపు మరియు ఇతర సంస్థల ద్వారా సిఆర్సీ శంకర్ యొక్క సంస్థల ద్వారా క్యాంప్ కండక్ట్ చేయడం దానికి సంబంధించిన ఏ ఉపకరణ అవసరం దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేయడం ద్వారా సంస్థలు దాదాపుగా 39 లక్షల రూపాయలు కలిపి పంపిణీ చేయడం జిల్లా పరిషత్ నుంచి కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం చేస్తున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి